వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడారు. ఇసుక స్కామ్ పై చింతకాయల విజయ్ తీవ్రంగా స్పందిస్తూ గత ప్రభుత్వం హయాంలో ఇసుక మాయం కావడం, దొంగ ఇసుకను అక్రమంగా తరలించడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతిమా ఇన్ఫ్రా సంస్థపై 18.7 కోట్ల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని, ఈ స్కామ్లో దోషులు బయటపడతారని, పరిశీలన జరిగి తక్కువ కాలంలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఇసుక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే సమస్యను పరిష్కరించడానికి మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్టర్తో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు త్వరలోనే ఇసుక అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ధనిరెడ్డి మధు, రవివర్మ, చింటూ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఇసుక టాపిక్ ఎత్తున్నారు. ఒక రిడ్జ్ శాంక్షన్ చేసామని మొహానికి, నర్సీపట్నంకి ఎక్కడన్నా చరిత్రలో 5 సంవత్సరాల్లో ఒక రిడ్జ్ శాంక్షన్ ఎక్కడన్నా చేసి తీసుకొచ్చి అక్కడ డంప్ చేసిన తర్వాత మొట్టమొదటి మరిడమ్మ గుడి పండగ ఏ రోజైతే నువ్వు ఆపిచ్చావో ఏఎస్పి బంగ్లా దగ్గర వెళ్ళి ఆ ఏఎస్పి గారి మరిడమ్మ పండగ రాత్రి 10 గంటల వరకే అవ్వాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే లెటర్ ఇచ్చావో ఆ రోజే మేము ఎండలోని పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చున్నప్పుడు నేను అప్పుడు కానీ మీ వీడియో తిరగేస్తే ఆ రోజు నేను ఒక మాట మాట్లాడాను, ఇన్ని వేల టన్నులు గబ్బాడ ఇసుక నుంచి తోలీశారంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు, దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయట్లేదు ఎవరు, దాని గురించి మీరు పట్టించుకోరు కానీ పండగ గురించి పట్టించుకుంటారా అని చెప్పి ఆ రోజు నేను మాట్లాడాను. ఆ మాయమైపోయిన ఇసుక గురించి నువ్వు పట్టించుకున్నావు ఎప్పుడన్నా? ఆ మాయమైన ఇసుక నీ జేబులోకి వెళ్ళిందా, ఎవరికి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందా? ఇది అది దానికి ఆన్సర్ ఉండదు. దానికి ఆ కాంట్రాక్టరు ఎవరు ఇసుక చేసాడు, ప్రతిమ కాంట్రాక్టర్ ఎవరైతే ఇసుకను తెచ్చి అక్కడ డంప్ చేశాడో ఆ కాంట్రాక్టర్ ఏడండి, ఎక్కడ మాయమైపోయాడు? ఏం ఆడు దొరికితే నీ మొత్తం నీ బండారం అంతా బయట పెడతాడనా? దానికి సీసీ కెమెరాలు పెట్టారే, ఆ సీసీ కెమెరాలు ఫోన్ ఎవరి దగ్గర ఉంది? అది ఎవరి దగ్గర ఉంది? పోనీ దాని మీద ఎంక్వైరీ చేయమనే కదా అయ్యన్ పోత గారు చెప్తున్నారు. మళ్ళీ నువ్వే తొంగవై ఉండి బయటకు వచ్చి నిజాయితీపూర్లో ప్రెస్ మీట్ పెట్టవా? 18 కోట్లు ఫైన్ వేశారు ఇప్పుడు దాని మీద. అంటే దొంగతనం చేసిన వాడి మీద ఫైన్ వేస్తారా, లేకపోతే నిజాయితీగా పనిచేసిన వాడి మీద ఫైన్ వేస్తారా? మరి ఫైన్ 18 కోట్లు ఎందుకు వేశారండి? ఎందుకు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి టన్ను రికార్డ్ అయ్యలేదండి? ఆ రికార్డ్ అయిన దానికి పర్మిట్లు ఎందుకు కట్టలేదండి? దానికి ఎవడన్నా ప్రశ్నిస్తున్నారా? ఈరోజు తిన చేసిన తప్పు వల్ల ఈ ఎక్స్ఎంఎల్ ఎవరైతే ఉన్నాడో తను చేసిన తప్పు వల్ల అక్కడ పర్మిట్లు శాంక్షన్ చేయిపోయి చూడిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ని తీసుకొచ్చి కొండలాగా అక్కడ పెట్టేసి ఒకదానికి కూడా పర్మిట్ లేదు అని అంటే దాంట్లో నీ స్వార్థం ఉందనేది మాత్రం తెలియట్లేదు? అది బయటికి వెళ్ళినప్పుడల్లా ఇల్లీగల్గా ఇసుక తరలించినప్పుడల్లా నీకు టన్నకి లారీకి నీకు పే చేస్తే కానీ బయటికి వెళ్దన్నమాట, క్లారిటీ కదా? దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇసుక దొరకట్లేదు ఇసుక దొరకట్లేదు అని నువ్వు చేసిన దరిద్రపు పని వల్ల, నువ్వు చేసిన రాద్ధాంతం వల్ల, నువ్వు చేసిన ఇల్లీగల్ పని వల్ల అక్కడ పర్మిట్లు కట్టకుండా ఇసుక పెట్టడం వల్ల ఈరోజు 100 రోజుల నుంచి ప్రజలు తల్లడుతున్నారు. దానికి పరిష్కారం ఎతకడానికి అని చెప్పి అయ్యన్న పాత్రి గారు బుర్ర పట్టుకొని, సరే ఆ ఇల్లీగల్ ఇసుకనైతే మేము తోలలేం కదా, ఎందుకు నీలాగా ఇల్లీగల్ పనులు కాదు కదా, బురదలో మేము పూసుకోం కదా, నువ్వు ఇల్లీగల్ మనిషివి కాదు కదా నీలాగా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే అక్కడ దాన్ని ఏదైతే ఇల్లీగల్ ఇసుక నువ్వు తోలిందుందో దాని మీద ఏడీ గారు కానీ డీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేసి దాని మీద 18 కోట్లు ఫైన్ వేశారు. కాబట్టి ఆ 18 కోట్లు ఫైన్ కట్టవలసింది ఎవరు? ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రతిమ అనే వ్యక్తిని, వైఎస్ఆర్సిపి సమయంలో నువ్వు పెట్టించిన వ్యక్తి, నువ్వు సీసీ కెమెరాలో ఆయన పెట్టాడు కదా, ఆ వ్యక్తి కనబడి బయటకు వస్తే ఒక అర్థం ఉంటుంది 18 కోట్లు కట్టాలి తను. కానీ తను ఎక్కడ దాక్కున్నాడు కదా, ఇప్పుడు ఆ 18 కోట్లు కడితేనే బయటకు వస్తుంది అని చెప్తే నిన్న రివ్యూ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలకి మీరు ఏం చేస్తారో తెలీదు, రేపు ఫ్రీ ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. కాబట్టి అది చేస్తూ దానికి రిజ్ శాంక్షన్ చేస్తూ దాంతోపాటు ఇప్పుడున్న ఇసుకని ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఈరోజు అయ్యన్న పాత్రి గారు నేను రివ్యూలో తేల్చడం జరిగింది, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలన్నాను, దానికి ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాని తర్వాత ఎండిఆర్ స్కీమ్లోకి వస్తుందా లేకపోతే స్టేట్ హైవేస్లోకి వస్తుందా దేనికి వస్తుందో డిపార్ట్మెంటు దానికి రివ్యూ చేసుకొని అప్పుడు రిలీజ్ చేశారు. అలాగే
నువ్వు చేసిన ఇల్లీగల్ భాగవతాన్ని ఎంక్వైరీ చేసి అన్ని చేయడానికి టైం పట్టింది. నువ్వు దాన్ని ఏమో రాద్ధాంతం చేసి రోడ్డు మీదకి వచ్చి దొంగ 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 అనుకుంటా నేను ధోరణి అని చెప్పుకునే పరిస్థితికి నువ్వు ఉన్నావంటే నర్సీపట్నం ప్రజానికం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. నర్సీపట్నంలో కూడా ప్రజలకి నేను చెప్తుంది అంటే విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు దొంగతనం చేసిన ఇసుకని మనం పట్టుకున్నాం, పట్టుకున్న దాని మీద ఫైన్ వేసాం, ఫైన్ వేసి అది చేసాం. మేము కూడా వాళ్ళ దొంగల్లా ప్రవర్తించాలనుకుంటే మేము ఆ రోజే దాన్ని పట్టుకొని బయటకి అమ్మేవచ్చు, కానీ మేము అలా చేయలేదు. మేము ఎంక్వైరీ చేయించాం, నిజాయితీ తేల్చడానికి చూసాం. ఈరోజు 18 కోట్లు వేసాం కాబట్టి ఈరోజు ఆ కాంట్రాక్ట్ బయటకు రావాలి. ఆ ఎంక్వైరీలోని ఈ ఎమ్మెల్యే ఉన్నాడా, ఎక్స్ఎమ్మెల్యే లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా అనేది బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని నెగ్గు తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒకటే కోరుతుంది అంటే ప్రజలకు రానున్న రోజుల్లోనే వాళ్ళు సంతోషపడతారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుబాటులోకి ఇసుక రావడం జరుగుతుంది, అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ థ్యాంక్ యూ అండి.